హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే హలో, నా పేరు పవిత్ర. ఈ ఛానల్ లో బ్యూటీ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. వీటితో పాటుగా నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి, కావాలనుకున్న అక్కడికి వెళ్ళి కూడా ఫాలో అవ్వచ్చు. ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే 8 పర్సనల్ గ్రూమింగ్ టిప్స్. అవేంటో చూసే ముందుగా, నార్మల్ గా మనకి గ్రూమింగ్ టిప్స్ అంటే, గ్రూమింగ్ అంటే మనం కాస్ట్లీ క్లాత్స్ అండ్ వెల్ మేకప్ ఇలా అనుకుంటారండి. ఇలా ఏమీ కాదు. కొన్ని పర్సనల్ కేర్, మనకు మనం హైజీనిక్ గా, మనల్ని మనం హైజీనిక్ అండ్ క్లీన్ గా పెట్టుకోవడమే. అదేంటో చూసేద్దాం. ఈ గ్రూమింగ్ టిప్ లో ఫస్ట్ వన్, స్మెల్స్ గుడ్. నార్మల్గా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. బట్ ఇప్పుడు నేను చెప్తున్నా, ఇది అందరూ పాటించవలసింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆఫీస్లో మీటింగ్స్లో అటెండ్ అయ్యేటప్పుడు కానీ, లేకుంటే పర్సనల్గా ఇప్పుడు మనం కొలీగ్స్తో కానీ, మన సుపీరియర్తో మాట్లాడేటప్పుడు కానీ, లేకుంటే ఏదైనా ఫంక్షన్స్లో, లేకుంటే ఎవరితో అయినా మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మన బాడీ నుంచి వెళ్ళే స్మెల్ మీదే వాళ్ళ ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన స్వెటీగా అనిపించి, మన బాడీ నుంచి బ్యాడ్ స్మెల్ కానీ వచ్చినట్లయితే ఎదుటి పర్సన్ మనతో మాట్లాడడానికి అస్సలు కంఫర్ట్గా అయితే ఫీల్ అవ్వరు. సో ఎదుటి పర్సన్కి కూడా రిఫ్రెషింగ్గా అనిపించాలి, మనకు మనం కూడా ఫ్రెష్గా అనిపించేటట్టు ఉండాలి అంటే మనం ఏవైనా బాడీ మిషన్లు కానీ, లేకుంటే ఏవైనా పర్ఫ్యూమ్స్ కానీ, డియోడ్రెంట్స్ కానీ యూస్ చేయాలి. నార్మల్గా మనం మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఏదో ఈవినింగ్ అలా లాగౌట్ అయితే ఉంటాము. సో ఎంటైర్ డే మొత్తం మనం ఫ్రెష్గా ఉండాలనుకుంటే మనం మంచి పర్ఫ్యూమ్స్, మైల్డ్ పర్ఫ్యూమ్స్ అయితే చూస్ చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే కొన్ని బాడీ మిషన్ అండ్ పర్ఫ్యూమ్స్ అయితే లింక్స్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వన్, మాయిశ్చరైజింగ్ అవర్ ఎంటైర్ బాడీ. నార్మల్గా ఎదుటి పర్సన్ మనల్ని ఎక్కువగా చూసేది ఏంటంటే ఫేస్ని ఎక్కువగా హైలైట్ చేస్తారని చెప్పి మనం ఫేస్కి ఎక్కువగా కేర్ తీసుకుంటాం. సన్స్క్రీన్ అప్లై చేస్తాము, స్క్రబ్స్ చేస్తాము, మేకప్ వేసుకుంటాము, ఇవన్నీ చేస్తాం. కానీ బాడీని మాత్రం కాస్త మనం కేర్ తీసుకోము. బాడీ కూడా మనదే కాబట్టి బాడీకి కూడా కేర్ తీసుకోవాలి. ఇక్కడ కేరింగ్ అంటే ఏదో హెవీ, లైక్ ఎక్కువ కాస్ట్లీ బ్రాండ్స్ ఏమీ అవసరం లేదండి. జస్ట్ మనం వీక్లీ వన్స్ స్క్రబ్ చేసుకుంటే చాలు. స్క్రబ్బింగ్కి మనం బయట ప్రొడక్ట్స్ ఏమీ పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంటి దగ్గర ఉండే సున్ని పిండి, మనకి బాతింగ్ పౌడర్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసుకొని వీక్లీ వన్స్ స్క్రబ్ చేసుకొని అండ్ ఎవ్రీడే మెయిన్గా మనం బాడీ లోషన్ అయితే అప్లై చేసుకోవాలి. ఇది నాట్ ఓన్లీ వింటర్, ఎవ్రీ ప్రతి సీజన్లో కూడా మనం ఎవ్రీడే మిస్ చేసుకోకుండా బాడీ లోషన్ అయితే అప్లై చేసుకోవాలి. మనం అవుట్ సైడ్ వెళ్తున్నాము, బయటకు వెళ్తున్నామంటే మన బాడీ లోషన్లో మాత్రం SPF ఉండేటట్టు అయితే మాత్రం చూసుకోండి. ఇది ఎవ్రీడే మీరు ఫాలో అవ్వాల్సింది. అండ్ నెక్స్ట్ వన్, చాప్డ్ లిప్స్. ఎస్, మనం ఫేస్కి బాడీకి చాలా దగ్గర మాట్లాడుకుంటున్నాం, మన లిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫేస్ మనకి అట్రాక్ట్ చేసేది మన ఫేస్లో మన ఐస్ అండ్ మన లిప్స్. సో లిప్స్ అనేవి డ్రైగా పగుల్గా ఉండడం కాకుండా చాలా మాయిశ్చరైజర్గా ఉండాలి అనుకుంటే మీరు ఎవ్రీడే మిస్ చేసుకోకుండా మంచి లిప్ బామ్స్ అయితే యూస్ చేయండి. అండ్ నార్మల్గా పర్సనలీ నాకైతే చాప్డ్ లిప్స్ అయితే ఉంటాయి. నాట్ ఓన్లీ వింటర్ అనే కాదండి, ఎవ్రీ సీజన్ కూడా నా లిప్స్ అయితే పగులుతూ ఉంటాయి, పైనుండి రెడ్ స్కిన్ ఊడిపోతూ ఉంటుంది. సో నాలాంటి వాళ్ళు ఎవరికైనా అటువంటి ఇష్యూ ఉందంటే ప్లీజ్ మీరు వీక్లీ 2x అయితే లిప్ స్క్రబ్ అయితే చేసుకోండి. నేనైతే హోమ్ మేడ్ లిప్ స్క్రబ్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ రిలీజ్ చేశాను, నేను డిస్క్రిప్షన్లో వాటి లింక్ కూడా ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళైతే చూడండి. ఇలా మనం వీక్లీ 2x లిప్ స్క్రబ్ చేసుకుని ఎవ్రీడే లిప్ బామ్ కూడా అప్లై చేసుకుంటే మన లిప్స్ అనేవి చాలా మాయిశ్చరైజర్గా, చాలా హెల్తీగా ఉంటుంది. ఈ టిప్ను కూడా మీరు మిస్ చేయకుండా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్, సిగ్నేచర్ యాక్సెసరీస్. ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నానంటే మన ఛానల్లో నేను ఆల్రెడీ ఒక ఫ్యాషన్ సిరీస్లు అయితే రిలీజ్ చేశానండి, యాక్సెసరీస్, ఇండియన్ వేర్ వేసుకునేప్పుడు ఎటువంటి యాక్సెసరీస్, వెస్ట్రన్ వేర్ వేసుకునేప్పుడు ఎటువంటి యాక్సెసరీస్ అనేది. అది ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ప్లీజ్ ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేయండి. యాక్సెసరీస్ విషయంకి వచ్చేసరికి అవి మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయండి. మనం ఫుల్గా మంచి డ్రెస్సింగ్ సెన్స్ అయితే ఇంప్రూవ్ చేసుకుని మంచి వెల్ డ్రెస్ అయితే వేసుకున్నా, బట్ దానికి మంచి యాక్సెసరీస్ మనం పేరప్ చేసుకోకపోతే మన లుక్ అనేది చాలా డల్గా అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను నార్మల్ ప్లెయిన్ టీషర్ట్ వేసుకున్నా, బట్ ఇక్కడ యాడ్ చేసే యాక్సెసరీస్ గోల్డెన్ హూప్స్ అండ్ చిన్న నెక్ చైన్ అండ్ వాచ్. ఈ 3 మెయిన్ యాక్సెసరీస్ చాలండి, మనం ఎటువంటి డ్రెస్ అయినా సరే ఈజీగా స్టైలింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇటువంటి మెయిన్ ఇంపార్టెంట్ జ్యువెలరీని అయితే మీరు మిస్ చేసుకోకూడదు మీ ఎవ్రీడే డ్రెస్సెస్లో. ఇంతో కూడా పేరప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్,
హెయిర్ స్టైలింగ్ హెయిర్ స్టైలింగ్ అంటే ఎవ్రీడే మనం బ్లూ డ్రయర్స్ చేసుకుని హెయిర్ స్టైలింగ్ హెయిర్ కర్ల్ అయితే చేసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మన హెయిర్ కూడా పాడైపోతుంది ఇటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల, అండ్ మనకు అంత టైం కూడా ఉండదు. సో నేనేం చెప్తాను అంటే, మీకు లాంగ్ హెయిర్ ఉంది, మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారనుకుంటే కాస్త హెయిర్ని అయితే కట్ చేసి, నేను ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను, మనకి క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్. తక్కువ హెయిర్ అయినా సరే నీట్గా మనం మెయింటైన్ చేసుకోవాలి. అండ్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ హెడ్ బాత్ చేయడం అయితే మెయిన్ ఇంపార్టెంట్. మనం అలాగే హెడ్ బాత్ చేయడం వల్ల మనకి డాండ్రఫ్ ఉండదు, అండ్ హెయిర్ అనేది చాలా ఆయిలీగా ఉండకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం టూ టైమ్స్ ఎవ్రీ వీక్ టూ టైమ్స్ అనేది ఆయిల్తో మసాజ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇలా చేసినట్లయితే మీ హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హెయిర్ స్టైలింగ్ మనం స్ట్రైట్నింగ్ కర్ల్ అనేది మీ టేస్ట్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. మీకు కర్ల్ చేసుకున్నట్టే చేసుకోవచ్చు, స్ట్రైట్నింగ్ అయితే చేసుకోవచ్చు. పర్సనలీ నేనైతే లైక్ చేయను, నాకు నా నేచురల్ హెయిర్ నేను లైక్ చేస్తాను. బట్ హెయిర్ ని ఎప్పుడు మనం హెల్దీగా ఉంచుకోవాలనుకుంటే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ హెడ్ బాత్ అండ్ వీక్లీ ట్వైస్ ఆయిల్ మసాజ్, ఇదైతే మీరు గుర్తు పెట్టుకొని చేయవలసిందే. అండ్ నెక్స్ట్ వన్, వెల్ మెయింటైన్ నెయిల్స్. మీకు ఏదో సిల్లీగా అనిపించవచ్చు, కానీ నెయిల్స్ని మెయింటైన్ చేసే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమందికి నెయిల్స్ పెంచడం ఇష్టం, కొంతమందికి పెంచకపోవడం ఇష్టం. బట్ పెంచినా పెంచకపోయినా సరే నీట్గా నెయిల్స్ని మెయింటైన్ చేయాలి. అంటే మట్టి అటువంటి డస్ట్ అంతా క్లియర్గా నీట్గా రిమూవ్ చేసేయాలి. నెయిల్ పాలిష్ ఇష్టం ఉండేవాళ్ళు బ్రైట్ కలర్స్ నచ్చితే బ్రైట్ కలర్స్, లేదు లైట్ కలర్స్ నచ్చితే లైట్ కలర్స్, ఇలా మనం నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటే మన హ్యాండ్స్ అనేవి, మన నెయిల్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి అండ్ నీట్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, క్లాతింగ్. మన డ్రెస్సింగ్ సెన్స్ అనేది మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది మన లుక్ స్టైలిష్గా కనిపించడంలో. ఇక్కడ మనకి మినిమం డ్రెస్సింగ్ సెన్స్ అయితే తెలిసి ఉండాలి. లైక్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంగా ఓని కట్టుకుని వెళ్ళడం, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు జీన్స్ టీషర్ట్తో వెళ్ళడం, ఇలా కాకుండా అకేషన్ వైజ్గా మనకు ఒక డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అలా అనేది అయితే నేర్చుకోవాలి. ఆల్రెడీ మన ఫ్యాషన్ సిరీస్లో అయితే నేను ఇటువంటి వీడియోస్ అయితే రిలీజ్ చేశానో, కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఇక్కడ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ట్రెండీగా ఇప్పుడుండేటట్టు ట్రెండ్గా చాలా యునిక్గా వెళ్ళాలి అని చెప్పి చాలా క్రేజీ క్రేజీ క్లాత్స్ అయితే ప్రిఫర్ చేయొద్దు. నేను ముందు చెప్తున్నా ఎప్పుడు చెప్తున్నా, మనం వేసుకునే క్లాత్స్లో మనకు కంఫర్ట్ అయితే ఉండాలి. ఇప్పుడు ఏదో స్టైల్గా కనిపించాలి, చాలా అందరికంటే యూనిక్గా చాలా మోర్ స్టైలిష్గా కనిపించాలి అని చెప్పి హెవీ డ్రెస్సెస్ వేసుకొని అందులో ఎక్కువ టైం మనం క్యారీ చేయక ఇబ్బంది పడే కంటే చాలా సింపుల్గా చాలా డీసెంట్గా చాలా అట్రాక్టివ్గా ఉండాలని అయితే నేనైతే అనుకుంటాను. సో మీకు ఎటువంటి డ్రెస్సెస్లో కంఫర్ట్ అయితే ఉంటుందో అటువంటివి అయితే చూస్ చేసుకోండి. అలానని చెప్పి నైట్ వేర్తో కాదండి, మనం చూస్ చేసుకునే ఆఫీస్ వేర్, మనకి ఫార్మల్ డ్రెస్సెస్ కానీ డ్రెస్సెస్లో కంఫర్ట్ ఉండేటట్టు అయితే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, స్కిన్ కేర్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్. స్కిన్ కేర్ డిఫరెంట్, మేకప్ ఈజ్ డిఫరెంట్. రెండింటిని అస్సలు కలపొద్దండి. మేకప్ అనేది వేరు, స్కిన్ కేర్ అనేది వేరు. మేకప్ అంటే నేనైతే ఎవ్రీడే అయితే వద్దు అని అయితే నేను చెప్తాను. ఎవ్రీడే మేకప్ అనేది మన స్కిన్కి ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు మేకప్ అనేది మనకి ఎవరో ఫేస్ని తెచ్చి మనకి ఏం పెట్టేదండి, జస్ట్ మనకు ఉండే ఫేస్ని జస్ట్ డార్క్ స్పాట్స్ అలా తగ్గి వాటిని కవర్ చేసుకోవడం తప్ప మన స్కిన్ ఏదో హెల్దీగా అయితే చేసేదు. సో మన స్కిన్ హెల్దీగా చూసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. దీనికి మీరు ఏవో లేయర్ లేయర్ మేకప్ వేసేసి చూపిస్తాననుకుంటే కాదండి, ప్రాపర్గా మంచి స్కిన్ కేర్ తీసుకోవాలి. స్కిన్ కేర్ అంటే మళ్ళీ అనుకోవచ్చు ఓకే ఒక 10 లేయర్ స్కిన్ కేర్, ఒక కొరియన్ స్కిన్ కేర్, ఏదో హెవీ బ్రాండ్స్, ఇవి ఏమి అవసరం లేదు. మీరు తీసుకునే బ్రాండ్స్ అయినా మంచి మంచి పేరున్నవి, లైక్ ఏవో పిచ్చి పిచ్చివి కాకుండా మంచి ట్రస్టెడ్ బ్రాండ్ అయితే చూస్ చేసుకోండి. ఎక్కువ లేయర్స్ కాకపోయినా సిటిఎం క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్, ఈ 3 స్టెప్స్ మీరు మార్నింగ్ స్కిన్ కేర్ అండ్ ఈవినింగ్ స్కిన్ కేర్లో అయితే పెట్టుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఆల్రెడీ ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను, నేను లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ వెళ్ళైతే చెక్ చేయండి. అండ్ మెయిన్లీ స్కిన్ కేర్ దగ్గరకు వచ్చేసరికి మీరు మార్నింగ్ అవుట్ సైడ్కి వెళ్ళినా ఇంట్లో ఉన్నా సరే మస్ట్ ఫాలో అవ్వాల్సింది సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. మనం మన స్కిన్కి ఎంత మనం కేర్ తీసుకొని మనం ఉంటే మన స్కిన్ అనేది అంత హెల్దీగా అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్ పైన ఏదో రాసేస్తే హెల్దీగా ఉంటుందని అయితే అనుకోవద్దు. ఫేస్ మీద మన స్కిన్ కేర్ తీసుకుంటూ లోపలికి మనం వాటర్ ఎక్కువగా తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువగా తినడం, ఆకుకూరలు ఎక్కువగా తినడం, ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఇటువంటివి అయితే ఫాలో అవ్వండి. మనకి లోపల నుంచి అయితే గ్లో అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ 8 టిప్స్ మీరు తెలుసుకొని మీకంటూ కాస్త ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.